ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ప్రస్తుతం కేశవరావు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. యాసంగి లోపల అంటే రబీ క్రాప్ లోపల మన దగ్గర తెలంగాణలో పండేదే దాని బాయిల్డ్ రైస్ అంటారు. ఆ బాయిల్డ్ రైస్ని నూకలు దాన్ని బాయిల్డ్ రైస్గా మనం కన్వర్ట్ చేసుకున్నాం. దాన్ని తీసుకుంటూనే వచ్చారు. మొన్న ఒక చిన్న ఒక సమస్య ఏం చేసి ఏంటంటే, మీరు తీసుకుంటూ వచ్చి 24 టన్నులు తీసుకుంటా అని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి గారు అడిగితే ఒక 20 టన్నులు ఎక్కువ చేసి 44-75 చేసి 75 చేస్తే మేము కాదే 50 అడుగుతున్నాం కాబట్టి ఇంకొక 5 టన్స్ తీసుకోండి అని అన్నాం. అది తీసుకుందాము మొదలు ఇది కావండి తీసుకుందామని అంటే ఒక రిటర్న్ లేకపోయినా కానీ ఇచ్చినట్టు ఒక మాకు వారు చెప్పడం జరిగింది. ఆ 50 తీసుకుంటున్నారు లేదో తెలియదు కానీ తీసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇంతలో సమస్య వచ్చిందంటే మన వానాకాలం బియ్యము, వానాకాలం బియ్యంకి ఇక్కడ చాలా అయితే ఒక ట్రిక్ ఏంటంటే, మనము ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ డిఫరెంట్, రెండు సెపరేట్ మాటలు. ప్రొడ్యూస్ చేసేది అక్టోబర్లో మనకు కోత వస్తుంది, ఇక్కడ మార్చిలో వస్తుంది రబీది. కానీ వాళ్ళు ఫార్మరు రైతు ప్రొడ్యూస్ చేయడంతోనే మా కొనేసి కొనండి అనేసి ఒత్తిడి తెస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలా, దాన్ని కన్వర్ట్ చేసి రైస్కి కన్వర్ట్ చేసి మనం సెంట్రల్ పొలకు పంపించాలి. ఇది సమస్య. మనకు తెలిసిందనుకోండి, ఇంత తీసుకుంటామని తెలుసుకుంటే మనకు పైసలు మొదలు పెడతాం, ప్రభుత్వమే పెట్టి తీసుకుంటుంది. ఈ దాన్ని అర్థం చేసుకోవాలి. నిన్న మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తే ఈ రెండు అర్థం చేసుకుంటే ఆయన చెప్పిన మాటలలో అర్థం లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒక్కటి మాకు ఈ 14 తెలిసింది ఒకటే, ఈ ప్రభుత్వం అంతా దుర్బలమైన ప్రభుత్వం ఏది ఉండదు. ఇది పూర్తిగా రైతుకు వ్యతిరేకే కాకుండా ప్రజా వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులతో ఏ తీరిగితే ఫార్ములాస్ వాళ్ళు రిపీల్ చేసుకున్నారో మేము రిపీల్కి అడుగుతూ ఉన్నాం. కానీ ఒక డిస్కషన్ చేసేసి ఆ 25 లక్షలు ఎంఎస్పీల గురించి కొంచెం ఒత్తిడి తెద్దామని అనుకున్నాం కాబట్టి దానికి స్కోప్ ఇవ్వకుండా ఏ తీరిగితే పాస్ చేశారో. ఫార్మర్స్ ఇష్యూస్ మేము రేజ్ చేస్తూ ఉంటే కూడా వాటిని ఎగేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంతకన్నా వర్స్ట్ యాంటీ ఫార్మర్స్ గవర్నమెంట్ ఒకటి ఉండదని, యాంటీ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఒకటి ఉండదని, మేము ఏది మాట్లాడుకున్నా గోడకి మాట్లాడుతున్నట్టే, గోడ మీద తలపగలు కొట్టుకుంటున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూసాం. మా గురించి కావాల్సింది ఏంటంటే లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లము ఫార్మర్స్ది. మాది ఫార్మర్స్ మాకు గాడ్స్, వాళ్ళ సమస్యలు లేవనెత్తడమే మా ముఖ్య అంశం. కాబట్టి మేము దీన్ని ముందు తీసుకెళ్తూ ఉంటే ఫార్మర్స్ అంశాలు రావేమో అనేటి భయం మాలో గత ఒక వారం నుంచే వస్తూ ఉంది. అప్పటికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఇవాళ మళ్ళీ 2 అడ్జర్న్మెంట్ మోషన్లు నేను కానివ్వండి, లోక్సభలో లోక్సభ లీడర్ నాగేశ్వరరావు గారు కానీ పంపేది జరిగింది. ప్రయత్నం ఎన్నన్న ప్రయత్నం చేసి చెప్దామనేసి నిన్న ఒక్కసారి కొంచెమంత దయదలిచి మొన్న స్పీచ్ మా దగ్గర చైర్మన్ గారు నేను చెప్తే గవర్నమెంట్కి అడ్వైజ్ చేశాడు. వాళ్ళు చెప్తున్నది అర్థం చేసుకోండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అనేసి ఎస్ ఆస్క్ ది గవర్నమెంట్ డూ ఇట్. గవర్నమెంట్ చేయలేదు, కానీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆ ఆన్సరే స్టేట్మెంట్ అని వారు అనుకుంటున్నారేమో. ఆ ఆన్సర్లు ఏదో ఇచ్చిండ్రు, దాంట్లో టోటల్గా ఎగేయడమే ఉంది కానీ దాటేయడమే ఉంది కానీ ఎక్కదానికి కూడా అవసరం లేదు. వీళ్ళు ఇంకా ఇచ్చేది ఉన్నది అని అన్నారు. ఇది ఎప్పుడు చెప్తున్నారు, లాస్ట్ ఇయర్ చెప్తా ఉన్నారు. మీకు తెలుసు కోవిడ్ సంగతి, మీకు తెలుసు హమాల్స్ లేని సంగతి, మీకు తెలుసు ర్యాక్స్ లేని సంగతి, రైల్వేలో ర్యాక్స్ లేవు. ఇంకోటి పెట్టాలంటే ఎఫ్సిఐ లోపల కూడా స్పేస్ లేదు, వాళ్ళు రిటర్న్గా మాకు ఇచ్చారు. మా దగ్గర ఉన్న సెంట్రల్ పూల్ గోడౌన్స్లో పెట్టాలంటే ప్లేస్ లేదు. సో ఈ సమస్య సార్ట్అవుట్ చేసుకుంటూ ఉన్నాం. మేము ఏది ఎక్స్టెన్షన్ అడిగినామో అంటే నిజమే, కానీ ఎక్స్టెన్షన్ ఈ సమస్యల వల్ల ఈ కష్టాల వల్ల అడిగాము, దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ ఉన్నాము. దానికి దీనికి లేదు, ఇప్పటికీ అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మాకు రబీలో ఎంత తీసుకుంటున్నారు ఎంత తీసుకుంటారు ఎందుకు అడుగుతున్నామంటే రబీకి స్వయం స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మరి నేను మార్చిలో చెప్తానే మార్చికి క్రాప్ వస్తుంది. కాబట్టి ఇది అర్థం ఎప్పుడు చేసుకోగలరంటే
ఇప్పుడు రూపాల గారు మినిస్టర్ ఉండే ఆ రూపాల నేను వచ్చేసి హౌస్ లోపలనే ఆయన మాట్లాడితే వచ్చేసి మీరు చెప్పిన దాంట్లో అర్థం ఉంది అన్నాడు. వేరే వాళ్ళు అర్థం చేసుకోలేదు. రూపాలకు అర్థమైంది, ఎందుకంటే రూపాల ఈజ్ ఎన్ ఫార్మర్. కిషన్ రెడ్డి గారు వచ్చి కూడా అన్ని తీసుకోవడం కానీ ఆయన ఒప్పుకుంటాం లేదు అంటున్నాడు. మరి ఈ అయోమయంలో మేము ఎక్కడ పోవాలి, మా ఫార్మర్స్ ఎక్కడ పోవాలి? దీన్ని తెచ్చే ప్రయత్నాలు ఎన్నో చేసాం, ప్రొటెస్ట్ చేసాం, వెళ్ళోకి వెళ్ళాం. మాకేమి సంతోషం లేదు, వెళ్ళో పోవడం మాకు ఇష్టం లేదు. ఏది హౌస్ బైకాట్ చేయాలని ఇష్టం మాకు ఎప్పుడు లేదు. కానీ బాధతో ఫార్మర్స్ గురించి మాట్లాడాలి కాబట్టి చేసాము, ఇవాళ చేసాము. ఆయన తర్వాత ఒక నిర్ణయం వచ్చామంటే ఇంకా మనం దీన్ని ఎంత ప్రయత్నం చేస్తాం కానీ వాళ్ళు వినేటట్టు లేరు. ఇది ప్రజలలో ఈ పోరాటాన్ని తీసుకెళ్ళాలి. ఈ పార్లమెంట్లో చేసే ప్రయత్నాలు మనం చేస్తాం. థ్యాంక్స్ టు మీడియా. మేము కోరుకున్నది, మేము అనుకుంటున్నది, మా కొట్లాట గురించి ప్రజల్లోకి మీరు ఆల్రెడీ తీసుకెళ్లారు. అప్పటికి మేము నిజస్వరూపం లోపల దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలంటే పార్లమెంటుతో ఏమి తాలూక్ లేకుండా మేము ప్రజల్లోకి పోవాలనుకొని ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాము. కఠినమైన నిర్ణయం ఉండొచ్చు, బాధాకరమైన నిర్ణయం మా గురించి ఉండొచ్చు, కానీ ఇది దీని గత్యంతరం లేనటువంటి విషయం కాబట్టి మా ఫార్మర్స్ గురించి కానివ్వండి, మా రైతుల గురించి మేము నిలబడేటి పూర్తి బాధ్యత మాకు ఎందుకు కాబట్టి మేము అనుకున్నాం ఈ పార్లమెంట్ టోటల్ సెషన్ని వాకౌట్ ద్వారా బైకాట్ చేద్దామని చెప్పి నిర్ణయం చేసుకున్నాము. సో ఈ రెండు హౌసుల లోపల, లోక్సభ లోపల కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, వీహ్ డిసైడెడ్ టు బైకాట్ ది ఎంటైర్ సెషన్ టిల్ దే డిసైడ్ దే కమ్ టు సమ్ కన్క్లూషన్ అండ్ ఓపెన్ ద డైలాగ్. అంత లోపల మేము ప్రజల లోపల కూడా సమస్య కూడా తీసుకెళ్తాము. ఇది ఉన్నది. అందరికీ నమస్కారం. పెద్దలు అన్ని విషయాలు కూడా చాలా వివరంగా చెప్పారు. ముఖ్యంగా కనుక చూసినట్లయితే పార్లమెంటు నడుస్తుంది, పార్లమెంటు సమావేశాలు అన్నప్పుడు పార్లమెంటు సాక్షిగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల యొక్క సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వాలి. ఈ పార్లమెంటు స్టార్ట్ అవుతున్నప్పుడు మేము ఒకటే అనుకున్నాం, మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క రైతుల సమస్యలను ముఖ్యంగా ఈ పార్లమెంట్లో లేవనెత్తాలా, ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావాలా, మన రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో పార్లమెంటు సమావేశాల కంటే ముందు ఆల్ పార్టీ లీడర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజే మేము డిమాండ్ చేసినాం. మా రాష్ట్రం తరపు నుంచి మేము ఈ రైతుల సమస్య మీద మీరు మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి, అవకాశమే కాకుండా తర్వాత గవర్నమెంట్ నుంచి రిప్లై కూడా ఇవ్వాలని 28వ తారీఖు చెప్పినాం. 29వ తారీఖు నుంచి పార్లమెంటు నడుస్తున్నప్పుడు మేమందరం కూడా మెంబర్లు అందరం కూడా లోక్సభలో రాజ్యసభలో అందరం కూడా ప్రభుత్వ దృష్టికి పార్లమెంట్ సాక్షిగా మేమందరం కూడా నిరసన తెలిపాం. 9 రోజులు మా మెంబర్లు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అందరం కూడా కలిసి అన్ని విధాల పోరాటం చేశాం. పార్లమెంట్లోన ఇంతవరకు ఎవరు ఊహించని విధంగా అన్ని రకాలైనటువంటి పోరాటం చేశాం. మా సమస్యకి పరిష్కారం చూపెట్టండి, మా సమస్యకి పరిష్కారం చూపెట్టండి అని పొద్దున 6 నుంచి రాత్రి వరకు కూడా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మేము అన్ని విధాలు కూడా ఈ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఈ సమస్యల మీద లేవనెత్తితే వీళ్ళు మట్టికి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మేము అడిగింది కూడా ఏం లేదు. అయ్యా మీరు, మా రైతాంగం ఇప్పుడు 2 పంటలు వేస్తుంది, ధాన్యం బాగా పండుతుంది, ఈ ధాన్యాన్ని మీరు కొంటరా కొండరా, లేదంటే 1 సంవత్సరంలో ఎంత కొంటారో అంత చెప్పండి. యాసంగి వేయటం వల్ల మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా టెంపరేచర్ వల్ల బాయిల్డ్ రైస్కి వస్తుంది, బాయిల్డ్ రైస్ కొంటరా కొండరా అని అంటే వీళ్ళు డొంక తిరుగుడు ఎవరని చెప్పుకుంటూ నానా ఇబ్బందులు పెట్టుకుంటూ ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడుకుంటూ ఇలా పార్లమెంట్లోనే ఒక క్వశ్చన్కి ఒక సమాధానం ఇచ్చిండ్రు, ఇంకో క్వశ్చన్కి ఇంకో సమాధానం ఇచ్చిండ్రు. ఆ విధంగా ముఖ్యంగా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. మేము ఇంత నిరసన, ఇంతకుముందు కనుక పార్లమెంటు నడుతుందంటే పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరు నిరసన తెలిపితే
వెంటనే వాళ్ళతో లోనే పిలుచుకొని మాట్లాడేటోళ్ళు, మీ సమస్య ఏంటి, దీనికి ఏంటి పరిష్కారం అని. ఇంత పెద్ద ఎత్తున మీ నిరసన తెలిసినప్పటికీ కూడా దున్నపోదు మీద వానపడ్డట్టుగా అయిపోయింది తప్పితే వాళ్ళ మట్టికి మా మాటను ఆలకించలేదు. మా గొంతులు పోయినట్టుగా అందరు కూడా పార్లమెంట్ మెంబర్లు బాగా అందరం కూడా అరిసి చెప్పాం. మా అరుపులన్నీ కూడా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టు అయిపోయింది. మా అరుపులు వాళ్ళకి వినపడలేదు, మా నిరసన వాళ్ళకి వినపడలేదు, మా బాధలు వాళ్ళు పట్టించుకోలేదు. మా తెలంగాణ రైతాంగం యొక్క బాధల్ని పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇప్పుడే పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా మేము గెలిచింది తెలంగాణ రైతాంగ ఓట్లతోని, తెలంగాణ ప్రజల ఓట్లతోని. అదే ప్రజలకు ఇబ్బంది పడ్డప్పుడు మేము పార్లమెంట్ మెంబర్లకు వస్తే ఈ పార్లమెంట్లో వాళ్ళ గురించి పోరాడకుంటే, వాళ్ళ గురించి నిలబడకుంటే వారు మమ్మల్ని మా మీద ఏదైతే ఆశలు పెట్టుకుంటారో అది తప్పైపోతుంది. అందుకనే మిగతా పార్టీల వాళ్ళు ఎవరైతే గెలిచినారో వాళ్ళు కూడా చెప్పినాం, ఇక్కడ రాజకీయం చేయకండి, రైతులతో రాజకీయం మనకొద్దు, మన రాష్ట్ర సమస్య, రైతాంగ సమస్య. రైతాంగ సమస్య ఉన్నప్పుడు మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి మాతో పాటు మీరు మాట్లాడండి. ఒక పార్టీకి మీ ప్రభుత్వం ఉంది, మీరు స్టేట్మెంట్ ఇప్పియండి, మీ మంత్రితో మీటింగ్ పెట్టియండి, మీరు రావడానికి రెడీగా ఉన్నాం. ఈ సమస్యకు మట్టికి పరిష్కారం కావాలని అందరిని కలుపుకోవటానికి పార్లమెంట్ సాక్షిగా అన్ని విధాలు కూడా ప్రయత్నం చేసినాం, అన్ని విధాల. కానీ ఎందుకో గాని ఇక్కడికి వచ్చేసరికి పార్లమెంట్ సాక్షి కూడా రాజకీయం చేస్తుండ్రు వీళ్ళు, అది బాధ అనిపిస్తుంది. పార్లమెంట్ సాక్షిగా ఎవరైతే పార్లమెంట్ మెంబర్లు తెలంగాణ బిడ్డల ఓట్లతో, తెలంగాణ రైతాంగ ఓట్లతో, తెలంగాణ ప్రజల ఓట్లతో ఇవాళ మీరు పార్లమెంట్లోకి వచ్చినరో ఒక రైతుల గురించి పోరాడుతుంటే మీరు మాట్లాడే మాటలు ఏమాత్రం కూడా కరెక్ట్ కావు. ఇంత మోసపోతే మాటలు ఎందుకు మాట్లాడుతారు మీరు? మేమేమన్నా తప్పు మాట్లాడుతున్నావా? మా యొక్క ఒకటే ఒకటి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. రెండు, మీరు యాసంగి పంట కొంటరా కొనరా? యాసంగి వేస్తే బాయిల్డ్ రైస్ వస్తుంది, అది కొంటరా కొనరా? ఇంత సింపుల్గా తెలుగులో చెప్పినాం, మా వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పినారు, హిందీలో చెప్పినాం, ప్లేకార్డుతో కూడా చెప్పినాం ఇది మా సమస్య అని. ఇంత ఘనం మా పడితే కనీసం రైతాంగం గురించి, తెలంగాణ రైతాంగం గురించి ఎవరైతే పార్లమెంట్ మెంబర్లు ఈ యొక్క పార్లమెంట్ సెషన్లో సహకరించలేదో తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. వీళ్ళందరినీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరి సంగతి రేపు రాబోయే టైంలో తేల్చాల్సిన బాధ్యత కూడా మీకున్నది. మిగతా రాష్ట్రాలు కనుకుంటే, మిగతా రాష్ట్రాలు కనుకుంటే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద, తెలంగాణ సమస్య మీద ఏమైనా ఉంటే మాట్లాడతారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. అంతేకాదు మీరు మాట్లాడే మాటలు నిన్న మొన్న చాలా బాధ అనిపిస్తుంది. మేము పార్లమెంట్లో లోక్సభలో నిరసన చెప్పాము.